జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ఏం మాట్లాడారు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు కలిశాడు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బీటీలో ఏం చర్చ జరిగింది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠభరితమైన చర్చ జరు చర్చ కేంద్రబిందు ఇది సహజమే జూనియర్ ఎన్టీఆర్కున్న నేపథ్యం కానీ అమిత్ షా లాంటి నాయకుడు ప్రధానంగా కలవడం భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది అధికారికంగా ప్రకటన రూపంలో కాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు కలిశారు వివరణ ఇచ్చారు సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన వివరణ ఏంటంటే సినిమాల గురించి చర్చించుకున్నారు సినిమాల హిస్టరీ చరిత్ర గురించి చర్చించుకున్నారు సో సినిమాలతో పాటు రామ ఎన్టీ రామారావు గురించి చర్చించుకున్నారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎలా పర్యటించారు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అధినేతగా ఏ రకమైన పాత్ర పోషించారు ఇలా వివిధ అంశాల సినిమాల గురించి నందమూరి తారక రామారావు గురించి జూనియర్ ఎన్టీఆర్తో చర్చించారు అన్నది కిషన్ రెడ్డి వ్యాఖ్య సారాంశం నాకు అందుకే నాకు ఆశ్చర్యం వేసింది నేను ట్వీట్ కూడా చేశాను సో భారతీయ జనతా పార్టీ జూనియర్ ఎన్టీఆర్ను ప్రఖ్యాత చరిత్రకారుణిగా మార్చింది జూనియర్ ఎన్టీఆర్ ఏం ఫిలిం హిస్టారీన్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఏం పొలిటికల్ హిస్టారియన్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఏం ఎన్టీ రామారావు బయోగ్రఫీ రచించిన వ్యక్తి కాదు సో సినిమా కేవలం త్రిపురలో నా జూ జూనియర్ ఎన్టీఆర్ నటనను చూసి అభినందించడానికే కలిశారన్న ఇంకో తీరిగి కూడా ప్రచారంలో ఉంది అదే జరగాలనుకుంటే మొత్తం టీమ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా సో అందులో రామ్ చరణ్ ఆయన అలాగే రాజమౌళి విజేంద్ర ప్రసాద్ ఈ టీంను మొత్తం అమిత్ షా ఢిల్లీకి పిలిపించి అభినందించవచ్చు ఈ టీంకు భారతీయ జనతా పార్టీకి సాన్నిత్యం కూడా ఉంది ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ ఇటీవలే బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది రామ్ చరణ్ మెగా కుటుంబంలో భాగం సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో ఉన్నారు సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరినే ఆర్లో అభినందించడానికి అవసరం లేదు సో మొత్తం టీంని పిలిచి అభినందించవచ్చు అందువల్ల సినిమా కొరకు అభినందించడానికి కాదు ఇక సినిమా చరిత్ర గురించి రామారావు చరిత్ర గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏమి ఎక్స్పర్ట్ కారు మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు చర్చించారు అందువల్ల కిషన్ రెడ్డి ప్రకటన బీజేపీ చెప్పదలుచుకోలేదు ఆ ఇత ఇతివృత్తం ఏంటో రివీల్ చేయదలుచుకోలేదు అన్నది మాత్రమే రివీల్ చేస్తాం తప్ప అది కాదు అందువల్ల పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా దీన్ని ఈ థీరీని యాక్సెప్ట్ చేయరు అందుకే కొడాలి నాని కరెక్ట్గా అన్నాడు సో నరేంద్ర మోడీ అమిత్ షాలు బీజేపీని బలోపేతం చేసేందుకు అనుక్షణం ఆలోచించి ప్రణాళికలు వేసి రచించి అమలు చేసేటువంటి నాయకులు వీరు ఒక్క క్షణం కూడా ఎవరితో పట్టి కలవరని వారు ఎవరిని కలిసినా బీజేపీ వ్యాప్తికి ఎవరు ఎలా ఉపయోగపడతారు అనేది దృష్టిలో పెట్టుకునే కలుస్తారు అని కొడాలి నాని మాటల సారాంశం కొడాలని అనేది నిజం ఎందుకంటే అమిత్ షా నరేంద్ర మోడీలు ఊరికే కలవరు సో ఆ ఊరికే కలవరు అందులో ప్రత్యేకంగా అంతరా హైదరాబాదులో అంత సమయం తీసుకొని కలవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇది జూనియర్ ఎన్టీఆర్ఏ సమయం అడిగి అమిత్ షాను కలిసి ఉంటే ఢిల్లీకి రమ్మంటారు తప్ప ఇక్కడ కలవరు అందువల్ల చాలా క్లియర్గా అమిత్ షా ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్తో కలిశారు ఇక కలిసిన తర్వాత ఏం ప్రతిపాదనలు ముందు పెట్టారు దిస్ ఈజ్ అగెయిన్ ఏ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్ రకరకాలు వారు వారి థీరీస్ ప్రకారం చర్చిస్తున్నారు కొడాలి నాని తీరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు నారా లోకేష్ ఫెయిల్ అయ్యారు కనుక జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశంలో లేపేందుకే ఏక్నాథ్ షిందే గారు జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశంలో సృష్టించేందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు అనేది ఆయన తీరి ఉద్ధవ్ ఠాక్రే యొక్క వ్యతిరేకంగా ఏక్నాథ్ షిందేని లేపినట్లు చంద్రబాబు నాయుడు లోకేష్లో వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ను లేపుతున్నారని కొడాలి నాని తన సహజ శైలిలో చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత పట్లతో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వ్యాఖ్యానించిన ఈ తీరికి కొంత ప్రాతిపదిక ఎక్కడికెళ్ళి వస్తుందంటే తెలుగుదేశంలోనే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ స్మరణ ఉండడం రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడడం ఈవెన్ కుప్పం మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడే జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురండి అనే నినాదాలు వినపడడం నందమూరి కుటుంబమా నారా కుటుంబమా తెలుగుదేశానికి ఎవరు నేచురల్ వారసులు అనే చర్చ చాలామంది తెలుగుదేశం పార్టీ బయట లోపల ఈ చర్చ పెట్టడం ఇవన్నీ ఉన్నప్పుడు బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ రూపంలో తెలుగుదేశంలో ముసలం పొట్టిస్తుందా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్నవారు ఇక తెలుగుదేశంతో ప్రస్తుత నాయకత్వంలో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించేవారు వారికి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక ఆశను కల్పించడం అనేది ఒక డైమెన్షన్ అయితే ఇదే జరగాలి అంటే కొడాలనా చెప్పినట్లు అదే జరగాలంటే అమిత్ షా బహిరంగంగా నా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమే జరపరు మీకు ఎక్కడా కూడా అమిత్ షాతో ఏకనాథ్ సిందే సమావేశం కాలే మోడీతో ఏకనాథ్ సిందే సమావేశం కాలే చాలా కాలం బీజేపీ మెయింటైన్ చేసిందంటే అది శివసేన అంతర్గత పరిణామాలను మెయింటైన్ చేసింది ఏక్నాథ్ షిందే బయటకి వచ్చాక బీజేపీ వాళ్ళతో కలిసింది అందువల్ల ముందుగా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమై ఆయన ఏక్నాథ్ సిందే రూపంలో తెలుగుదేశం పార్టీలో ప్రోత్సహిస్తుందా అనే క్వశ్చన్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మరి ఏంటి బీజేపీలోకే జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించి జూనియర్ ఎన్టీఆర్ను బాధ్యత అప్పజెప్పి బీజేపీ దక్షిణాదిన పాగా వేసుకోవాలనుకునే తన వ్యూహరచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన ప్రధాకర్షణ కల నాయకుడు దొరికితే తప్ప సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పాను నా పార్టీని బీజేపీలో విలీనం చేయమంటే నేను చేయను అన్నానని అందువల్ల బీజేపీ పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు మిత్రుడిగా ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ సిద్ధపడడం లేదు ఈ డిమాండ్ ఇటీవల జనసేన నాయకుల నుంచి ఎంత వచ్చినా బీజేపీ అంగీకరించడం లేదు వాస్తవంగా పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా అంగీకరించడం వల్ల బీజేపీకే ప్రయోజనం కానీ ఇప్పటివరకు బీజేపీ అంగీకరించడం లేదు మరి ఇప్పుడున్న బీజేపీ నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్తో పోటీ పడగలిగిన లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించే ప్రతిపాదనకు తిరస్కారం చెప్పడం భారతీయ జనతా పార్టీ తమ సొంత సీఎం అభ్యర్థిని రూపుది తయారు చేసుకుంటోంది దానికి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఇప్పుడు మనకు కనబడుతోంది అనేది ఇంకో విశ్లేషణ ఇవేవి కావు తెలంగాణలో పార్టీ పెరగదలుచుకుంది కనుక కొన్ని సామాజిక ప్రాంతీయ రాజకీయ సమీకరణలో భాగంగా తెలంగాణలో కొన్ని సెక్షన్ల ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ను ఆదరిస్తూ గౌరవించినట్టుగా చే అన్నది ఇంకో తెలియదు ఇదే కాదు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ఆంధ్ర కాదు త్రిపుల్ ఆర్తో ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు గనక ఆయన ఇమేజ్ను భారతీయ జనతా పార్టీకి ఏదో రూపంలో ఉపయోగపడటానికి ఇంకో తీరీ సో ఇలా ఏ తీరీ ఈ తీరీస్ ఏది నిజమో కొంత సమయం పడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే బయటకు వచ్చేది గాంధీభవన్లో ఆ డోర్ నుంచి ఒకరు ఈ డోర్ నుంచి ఒకరు వచ్చి విలేకరులకు చెప్పిపోయే వారు మధ్యలో కూడా చెప్పిపోయారు కానీ అది భారతీయ జనతా పార్టీ అది కూడా అమిత్ షా స్థాయిలో ఉన్న రాజకీయం అందువల్ల అంత తొందరగా వెంటనే పరిణామం జరిగిన ఇరవై నాలుగు లోపు ఇన్ఫర్మేషన్ లీక్ కాదు బట్ కొంత సమయం పడుతుంది కొన్ని రాజకీయ మూవ్స్ మనకు కనబడతాయి బట్ ఒక్కటి మాత్రం నిజం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లు ఇదేదో సినిమాల గురించి చర్చించడానికి రామారావు వ్యక్తిగత రాజకీయ జీవిత గురించి చర్చించడానికి జూనియర్ ఎన్టీఆర్ను చరిత్రకారుడిగా భావించు లేదా ఎన్టీ రామారావు బయోగ్రఫర్గా భావించు ఆయనతో అమిత్ షా చర్చించిందంటే ఎవరు నమ్మరు లేదు త్రిపురార్ను సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనతో ముగ్ధుడై అమిత్ షా ఆయన పట్ల తన అభిమానాన్ని వ్యక్తీకరించడానికి కలిశారని కూడా ఎవరు నమ్మరు ఖచ్చితంగా ఇది అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ మీటింగ్ అందులో డిస్ప్యూట్ లేదు అమిత్ షా లాంటి వాళ్ళు రాజకీయ అవసరాలు లేకుండా ఎవరికీ సమయం ఇస్తారని అనుకోను ఎందుకంటే అంత అందుకే ఆయన అమిత్ షా హ్యాడు కదా అందువల్ల మోడీ అమిత్ షాలు రాజకీయ అవసరాలు లేకుండా ఎవరు ఏ పని చేయరు అందువల్ల ఖచ్చితంగా తమకు రాజకీయ ప్రయోజనాలు ఆశించే జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమయ్యారు ఏ ప్రయోజనం అనేది ఇప్పటికైతే స్పెక్యులేషన్ భవిష్యత్తులో మరింత సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో పంచుకుంటాను